తొలిసారిగా బాబా ద్వారకామాయిలో దున్నిని వెలిగించెను బాగోజీ చెండే అని భక్తుని కుష్టి వ్యాధిని తొలగించుటకు ఒకనాడు కుంభవృష్టికి బాగోజీ అనే కుష్టివాణ్ణి గుడిసే పోగా వానికి ఎవరు ఆశ్రయం ఇవ్వలేదు ఆ వ్యాధి తమకు వచ్చునని భయపడిరి కరుణామూర్తి అయిన బాబా తన తనకు ఆశ్రయము ఇస్తాడని మనసున తలచి మసీదు వైపు అడుగులు వేస్తూ చలిబాధకు తట్టుకొనలేక బాబా అని ఆర్తితో పిలిచి క్రింద పడిపోయను జరిగినది గ్రహించిన బాబా ఆ వర్షంలో త్వర త్వరగా వచ్చి బాగోజీని భుజంపై వేసుకొని మసీదులోనికి తెచ్చి పడుకోబెట్టారు బాగోజీకి వేడి అవసరము అందుకని యోగశక్తితో బాబా తొలిసారి ద్వారకామాయిలో దున్నిని వెలిగించినారు ఆ దున్ని వేడికి బాబా హస్తస్పర్శకు బాగోజీ కుష్టి వ్యాధి నయమైనది షిరిలో ఆనాడు బాబా వెలిగించిన దుని ఈనాటి వరకు నిరంతరము వెలుగుచున్నది అందులోని విభూతి సర్వరోగ నివారిణిగా దివ్య ఔషధంగా నమ్మిన భక్తులకు పనిచేస్తున్నది తెల్లవారి విషయము గ్రహించిన ప్రజలు తండోపతండాలుగా వచ్చి బాబాను సేవించి తరిస్తున్నారు బాబా కీర్తి ప్రపంచంలోని అన్ని దిశలకు వ్యాప్తి చెందింది జాయ్ సాయిరా బాబా దీపాలు వెలిగించిన తీరు సాయిబాబాకు దీపాలు వెలిగించుట చాలా ఇష్టం ప్రతిరోజు నూనెను యాచించి మసీదులో రాత్రంతా తెల్లవారే వరకు దీపాలు వెలిగించేవారు ఒకరోజు ఎవరు బాబాకు నూనె ఇవ్వలేదు బాబా మసీదుకు తిరిగి వచ్చను అక్కడ చిన్న పాప బాబా తో ఇలా అనేను ఈరోజు మసీదులో దీపాలు వెలిగించవా బాబా అని అందుకు బాబా నీ భక్తులే ఈ దీపాలను వెలిగించును అని బాబా ఖాళీగా ఉన్న నూనె డబ్బాలో నీళ్లు పోసి ఆ నీటిని త్రాగి తిరిగి ఆ డబ్బాలోనికి వాంతి చేసుకొని ఆ విధంగా పవిత్రపరిచిన నీటితో తెల్లవారు తెల్లవార్లు మసీదులో దీపాలు వెలిగించినారు అది చూసి నూనె ఇవ్వని షావుకారులు పరుగు పరుగున బాబా పాదములపై బడి క్షమాపణ వేడిరి ఇక మీదట మంచి మార్గంలో నడుమని బాబా వారికి చెప్పాను జై సాయిరామ్ దైవ ప్రార్థన చేయు వారిపై బాబాకు ఉన్న ప్రేమ సిరిడిలో లో రోహిల్లా అనువాడు ఉండెను అతడు రాత్రి పగలు కురానులోని కల్మానును పాడుచు అల్లాహ్ అక్బర్ అని అంబోతూర్ రంకె వేయినట్లు బిగ్గరగా అరచుచుండెను ఈ అరుపులకు సిరిడీ ప్రజలకు నిద్రాభంగం కలుగుచుండెను అది భరించరానిదిగా ఉండెను వారు రోహిల్లాపై బాబాకు ఫిర్యాదు చేసిరి ఇది విని బాబా ప్రజలనే కోపించను రోహిల్లా జోలికి పోవద్దు అని కొన్ని రోజులలో మీ బాధ తీరునని పలికెను దైవ ప్రార్థనలు చేసేవారిపై బాబాకు మిక్కిలి ప్రీతి అందుకే రోహిల్లాను సమర్థించను జై సాయి రామ్ మరచిన పూజను తిరిగి చేయించెను బాబా భగవంతరావు తండ్రి విటోబాభాక్తుడు పండరీపురమునకు వీలు అయిన ప్రతిసారి వెళ్ళేవారు ఇంటి వద్ద ప్రతిదినము దినము విటలుని పూజ చేయువాడు తండ్రి మరణించిన పిమ్మట భగవంతరావు పూజను యాత్రను శార్ధమును మానేను బాబా ఒకసారి భగవంతరావును షిరిడీకి రప్పించి అతని తండ్రిని జ్ఞప్తికి తెచ్చి భగవంతరావు నడుచు రీతి తప్పని బోధించి తిరిగి పూజను ప్రారంభించినట్లు చేశాను ఈ కథ వల్ల బాబాకు విఠల పూజ ఎందు ఎంత ప్రీతియో తెలియచున్నది చాయ్ సాయి రామ్ బాబా చింతనే దాసుగను ప్రయాగ క్షేత్ర స్నానము ఒకనాడు దాసుగను ప్రయాగ క్షేత్రములో స్నానము చేయ తలిచి బాబా ఆజ్ఞ కోరాను బాబా అంత దూరం పోవలసిన పని లేదు అని అనంత అనునంతలో ఆశ్చర్యకరమైన వింత జరిగాను దాసుగను బాబా పాదములపై శిరస్సును ఉంచగానే బాబా పాదముల బొటన వేళ్ల నుండి త్రివేణి సంగమమైన ప్రయాగ జలము కాలువలుగా పారాను బాబా చెంతనే ప్రయాగ స్నానము ఆచరించిన దాసగను భక్తితో మైమరిచి బాబా లీలలు పాట రూపకంగా వర్ణించి పొగడెను జై సాయి రామ్ గోధుమలు విసిరిన బాబా పంతొమ్మిది వందల పదవ సంవత్సరము తర్వాత ఒకనాటి ఉదయము షిరిడి మసీదులో బాబా గోధుమలు విసురుచుండిరి అది చూసి నలుగురు స్త్రీలు సాహసించి బాబాను పక్కకు జరిపి బాబా లీలలను పాడుచు గోధుమలు విసురుచు మనసులో ఈ విధంగా తలిచిరి బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడి ఆధారపడిన వారు లేరు పోషించవలసిన వారు లేరు చే జీవించువారు కనుక వారికి పిండితో పని లేదు అని తలచి పిండిని నాలుగు భాగాలు చేసిరి ఇదంతా చూసిన బాబా కోపంతో వారిని తిట్టనారంభించను ఓ వనితలారా మీకు పిచ్చి పట్టినదా ఏమి ఎవరబ్బ సొమ్మని లూటీ చేయుచున్నారు నేను మీ వద్ద నుండి గోధుమలు తీసుకుంటున్నా ఏమి సరే ఇట్లు చేయుడు పిండిని తీసుకొని గ్రామపు సరిహద్దులపై చల్లుడు ఇది విని వనితలు సిగ్గుపడిరి పిండిని తీసుకొని వెళ్ళి బాబా చెప్పిన విధంగా చేసిరి కలరాలు షిరిడీలో కలరా వ్యాధి ప్రబలి ఉండెను దానిని పారద్రోలుటకే బాబా గోధుమలు విసిరేను బాబా చర్యలు చాలా వింతగా ఉండేవి ప్రతి చర్య వెనుక గూఢార్థము ఏదో ఉండేది జై సాయి రామ్